హై ఫ్రెండ్స్ అంత నమస్కారం ఏపీ ఫ్రీ రేషన్ సంబంధించి మరో లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక వ్యక్తికి ఎన్ని కేజీలు బియ్యం ఇస్తున్నారు ఏంటి అనేది ఈ వీడియో తెలియజేస్తాను దీంతోపాటు రేషన్ సరుకులతో పాటు అదరపు సరుకులు ఏమైనా అనే విషయం కూడా ఈ వీడియో తెలియజేస్తాను సో తప్పకుండా ప్రతి ఒక్కరి ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే మీరు మొదటిసారి మన ఛానల్ వచ్చినట్లయితే ఏపీ నుంచి వచ్చి గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి ఇటువంటి అప్డేట్స్ కానివ్వండి ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తుంటాం కాబట్టి మీరు అంతా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఏమాత్రం ఆలోచించగానే మన వివరాలకు వెళ్ళిపోదాం అయితే ఈ రోజు నుంచే పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చే చేస్తున్నామని మనకైతే ఈ విధంగా కొడాలని చెప్పడం జరుగుతుంది కరోనా నేపథ్యంలో పేదవారిని ఆదుకునే దృక్పథంతో శనివారం నుంచి ప్రతి ఒక్కరికి పది కిలోల బియ్యం ఉచిత పంపిణీ చేసేందుకు సీఎం జగన్ గారు అయితే నిర్ణయించారని పౌర సరఫరా శాఖ అధికారి నాని అయితే చెప్పడం జరిగింది శుక్రవారం ఇక్కడ ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ బియ్యం కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పది కేజీల స్టార్ స్టార్టెక్స్ రకం మధ్యస్థ స్వర్ణ రకం బియ్యం పంపిణీ చేస్తున్నామని మే జూన్ నెలలో ఈ విధంగా ఉచిత బియ్యం పంపిణీ కొనసాగుతుందన్నారు ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల కోట్ల పైగా వెచ్చించిందని రాష్ట్రంలో మొత్తం ఒకటి పాయింట్ నాలుగు ఏడు కోట్ల బియ్యం కార్డులు ఉన్నాయని వారందరికి ఉచిత బియ్యం అందిస్తామని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎవరైతే రేషన్ కార్డు ఉందో ప్రతి ఒక్కరు కూడా పది కేజీల బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే మోడీ గారు ఇస్తున్నటువంటి రేషను ప్లస్ వీలు ఇస్తున్న రేషన్ కలిపి పది కేజీల బియ్యం ఇది గమనించాలి అంతేగాని ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ఇస్తుంది పది కేజీలని మోడీ గారు ఇంకా స్పర్శకిస్తారని మీరైతే భావించవద్దు ఆ రెండు రేషన్లు కలిపి ఒక వ్యక్తికి పది కేజీల బియ్యం అనేది సరఫరా చేస్తున్నారు దీంతోపాటు ఉచిత రాష్ట్ర సరుకులు పౌరులు ఏమి ఇస్తున్నారంటే మాత్రం యథావిధిగా ఇస్తున్నారు ఓన్లీ బియ్యం మాత్రమే ఈసారి మే జూన్ నెలలో అతడపడికి ఇవ్వడం జరుగుతుంది సో ప్రస్తుతానికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంది అయితే సో చాలామంది దీంతో పాటుగా అమౌంట్ ఏమైనా మనకు పంపిణీ అంటున్నారు సో అటువంటివి ఏమీ లేదండి సో ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల కోట్లు అనేది ఈ అదనపు బియ్యము విచ్చేతరక అయినటువంటి ఖర్చులు అనమాట సో ఈ విధంగా చేస్తున్నారు తప్ప ఇంకా రేషన్ కార్డుకి ఎటువంటి వెయ్యి రూపాయలు కానీ రెండు రూపాయలు కానీ ఇవ్వడం జరగలేదు సో ఇదైతే గుర్తుపెట్టుకోవాలి రేషన్ సరుకులతో పాటు ఇస్తున్న సరుకులు యథావేదిగా ఏముంటాయి చక్కెర ఉంటుంది శనగలు ఉంటుంది అలాగే మీరు యథావిధిగా తీసుకున్న మీరు అమౌంట్ వెచ్చిన బట్టి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో తప్పకుండా మిత్రులు షేర్ చేయడం వాళ్ళకి కూడా తెలుస్తుంది కాబట్టి అలాగే మన ఛానల్ సబ్స్కైలీ ఫాలో ఉంది జై హింద్